ఇప్పుడు పైల్స్ ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమే మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. ఏ మిత్రులకు మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన మీడియానందరినీ కూడా కలుసుకొని మాట్లాడే అవకాశం నాకు దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. ఈ మధ్యన అంతా కూడా పొలిటికల్లో కాన్ఫరెన్స్లే తప్ప మన సినిమా కాన్ఫరెన్స్లు ఈ మధ్యన లేవు. ఇప్పుడు అవన్నీ కూడా వదిలేశారు, ఇక వాటికి ఏటికి ఇది కూడా సంబంధం లేదు. ముఖ్యంగా ఇవాళ రెండు విషయాల మీద చెబుదామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మొదటిది, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది 1973 మార్చి నెలలో షూటింగ్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 50 సంవత్సరాలు పూర్తయిన ఈ శుభ సందర్భంగా ఒక్కసారి మీరందరూ కూడా ముఖ్యంగా నా గురించి 4 మంచి మాటలు చెబుతూ ప్రజలకు అందించిన మీ మీడియా వారికి, నన్ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన మా నిర్మాత అట్లూరి పుణ్యచంద్రరావు గారికి, పివి సుబ్బారావు గారికి, అలాగే మరి ఇన్ని సంవత్సరాల పాటు 50 సంవత్సరాలు నా కెరీర్ ఉంటుందని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. అదృష్టం కలిసి వచ్చింది, అందరూ కూడా సహకరించబట్టే నాకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. నేను మొట్టమొదట సినిమాకు వచ్చినప్పుడు నాకు అప్పుడు 33 ఏళ్ళు, మహా ఉంటే 15 ఏళ్ళు ఉంటాం, అంతకంటే ఎక్కువ ఉండవు అని అనుకున్నా. కానీ ఆ 50 అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు జర్నలిస్టులను చూసి నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను. ఇతర భాషల్లో చూస్తే అది తమిళ్ అవ్వచ్చు, లేకపోతే హిందీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అక్కడ యెల్లో జర్నలిజం అనేది చాలా ఎక్కువ. ప్రతి ఆర్టిస్ట్ గురించి, ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి కూడా నెగిటివ్ న్యూస్ రాద్దామని ఆలోచించేవాళ్ళే తప్ప పాజిటివ్ న్యూస్ గురించి ఎక్కువ రాయడం. కానీ మన తెలుగు జర్నలిజంలో మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట, మా జర్నలిస్ట్ తెలుగు మీడియా ఎప్పుడు కూడా పాజిటివ్ వార్తలు ఇస్తుంది తప్ప నెగిటివ్ వార్తలు ఇవ్వదు అని చెప్పి ఘనంగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అటు జర్నలిస్ట్ తోటి మాకు ఆర్టిస్ట్ తోటి టెక్నీషియన్స్ తోటి కూడా ఒక అద్భుతమైన ఫ్రెండ్లీ ఇది ఎక్కువ మెయింటైన్ చేస్తాం. మరి అలాంటి మీడియాలో ఇవాళ రోజున నా మనసులో ఉన్న 2-3 మాటలు చెప్దామనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. మొదటి నుంచి కూడా నాకు ఒక బిజినెస్ మ్యాన్గా నాకు ఇంట్రెస్ట్ తప్ప సినిమా మీద కూడా అప్పట్లో అంత ఇంట్రెస్ట్ లేదు. అనుకోకుండా సినిమా యాక్టర్ అవ్వటం, అది మొదటి సినిమా అయ్యే హీరోగా రావటం, ఆ సినిమా సక్సెస్ అవ్వటం, నేను గిరిబాబు కూడా అదే సినిమాలో వచ్చాం. ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చాలా చాలా సంతోషంగా ఉండి నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ ఆశీస్సులు ఇప్పుడు దాకా నాకు ఎలా ఇచ్చారో అదే ఆశీస్సులు ముందు ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను కానీ, మీడియా వారిని కానీ, నిర్మాతల్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అందరూ, వారందరి ఆశీస్సులతో, వాళ్ళందరి సహకారంతోనే ఈ రోజున మీ ముందు నిలబడగలిగాను. అయితే మధ్యలో అనుకోకుండా 2-3 తప్పటి అడుగులు నేను అనలేను, కానీ మారింది, నడక మారింది రాజకీయాల్లోకి వెళ్ళి. రాజకీయాలు వెళ్ళటం మూలంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. అది వెళ్ళినందుకు 10 సంవత్సరాలు నా లైఫ్ అటు వెళ్ళిపోయింది పూర్తిగా. సినిమాలు వదిలేశాను, మరి అలాగే వ్యాపారం కూడా తమ్ముడికి, అబ్బాయికి, వాళ్ళకి అప్పచెప్పేశాను. ఇంక పూర్తిగా అటు ఉండటం మూలంగా నా ఆరోగ్యం కూడా కొంత సఫర్ అయ్యాను నేను. ఇప్పుడు అవన్నీ అవన్నీ కూడా పూర్తిగా వదిలేసేసి బిజినెస్ కూడా నాకు బిజినెస్ తప్పదు. అయితే దాంట్లో ఏంటంటే మా తమ్ముడు కిషోర్ గారు, అలాగే మా అబ్బాయి రామ్మోహన్, అలాగే ఇంకో కూతురు ప్రియాంక, మా మనవరాలు రాగా, వీళ్ళలుగురు కూడా, వీళ్ళందరూ కూడా ఛార్జీలు వచ్చి తీసుకున్నారు కాబట్టి ఇక నాకు పెద్దగా బర్డెన్ లేదు. ఇక ఓన్లీ నా బర్డెన్ ఏంటంటే సినిమాలు, మళ్ళీ సినిమాల్లో నటించాలని. ఎప్పుడు కూడా నాగేశ్వరరావు గారి అభిమాని నేను. నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ చాలా ఎక్కువగా చూసేవాడిని. నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో ఒక మాట అనేవారైన, జీవితంలో ఆయన చనిపోయే వరకు కూడా నేను నటిస్తూనే ఉంటాను అని చెప్పనేవారైనా. ఆయన అన్నమాట నిలబెట్టుకొని ఆయన చనిపోయేవారు కూడా ఆఖరి సినిమా కూడా వాళ్ళ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో మనం అనే సినిమాని తీసి ఆఖరిలో ఆయనకి క్యాన్సర్ మూలంగా ఏ రోజున పోతాడో అనేది తెలిసేటటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సినిమా పూర్తి చేసి హాస్పిటల్ బెడ్ మీదే కూర్చొని ఆయన డబ్బింగ్ కూడా చెప్పి పూర్తి చేసిన ఆయన స్ఫూర్తిని చూస్తే నాకు చాలా చాలా ఆనందం. అందుకని ఆయనలాగా అంత స్ఫూర్తి నాకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అడుగు జాడల్లో నడుద్దామని అనుకుంటున్నాను. అందుకని ఇక నుంచి ఓన్లీ సినిమాలే, సినిమాలు అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, నటన మాత్రమే దానికే అంకితమైపోదామని అనుకుంటున్నాను.